హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారుష్ ఫ్యాషన్ మనం ఈరోజు సాంప్రదాయమైన పద్ధతిలో గోంగూర పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ నేను క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియో చేశాను అనమాట మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ పేస్ట్ను తయారు చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది సో మనమైతే ఫస్ట్ ఒక చిన్న బాండిల్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను ఆవ నూనె అయితే ఇంకా బాగుంటుందండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు దీనికి ఒక స్పూన్ నర్ర ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసాను వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ అనేది మనకు అరోమా వస్తుంది సో అంతవరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేగిపోయినాయి కదండి అందులోనే నేను ఒక ఫోర్ మెంబర్స్కి అనమాట త్రీ మూడు కట్టలు గోంగూర తీసుకుంటున్నాను దాని క్వాంటిటీకి ఒక పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి ఇది అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార పెట్టుకోవాలన్నమాట ఇది పొడి తయారు చేసి పెట్టుకుంటాం అనమాట మనము సో ఇక్కడ అలాగే ఒక నిమ్మకాయ అంతా చింతపండును కూడా నానబెట్టాను కొంచెం వాటర్ వేసి నానబెట్టాలన్నమాట పిప్పి అంతా తీసేసి నీట్గా పక్కన ఉంచుకోవాలి ఈ చింతపండు పేస్ట్ను సో మనం ముందుగా ఇవి వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు రెండు మిరపకాయలు ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అలాగే నేను త్రీ ఫోర్ మెంబర్స్కి రైస్ ఫైవ్ గ్లాసెస్ అనమాట ఇది ఒక్కొక్క స్పూను ఆయిల్ పసుపు వేసుకొని అన్నాన్ని తయారు చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ ఇంకా మనము గోంగూరను బలుచుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి వాటర్ అనేది లేకుండా నీట్గా వాష్ చేసుకొని ఒక కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ గోంగూరను అంతా వేసుకోవాలి ఈ గోంగూర అంతా తొందరగా మగ్గిపోతుంది కదండి ఆకుకూర కాబట్టి వేడికి సో ఇది అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకు గోంగూర అనేది మెత్తబడిపోతుంది అనమాట సో పేస్ట్ లాగా కూడా వేసుకుంటారు కానీ అంత బాగుండదనమాట ఇలా చేసుకుంటేనే బాగుంటుంది చూడండి కరెక్ట్ ఫైవ్ మినిట్స్కి గోంగూర ఎలా అయిపోయిందో ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము సాల్ట్ తగినంత రుచికి తగినంత వేసుకోవాలి అలాగే ఇంగువ అనమాట రాళ్ళ ఇంగువ ఉందంటే అది కూడా ఇంకా చాలా బాగుంటుందండి నేను ఇది వాడతాను అనమాట ఇంగువ వేయడం వల్ల మనకు పులిహోర అనేది బాగా వస్తుంది టేస్టు సో మనం ఒక నిమ్మకాయంత చింతపండును నలిపేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసి ఈ మూడింటిని బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట గోంగూరను తడి అంతా ఇంకిపోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ వస్తుంది గోంగూర టేస్టు ఇంకా చాలా బాగా వస్తుందనమాట రైస్లో పుల్ల పుల్లగా సో ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా ఈ గోంగూర పేస్ట్లోనే వేసుకోవాలన్నమాట వేసుకొని అంతా దగ్గరకు వచ్చే వరకు ఆయిల్ అనేది బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి బాగా ఆయిల్లో చూడండి కడాయికి అంటుకోకుండా పక్కకు వచ్చేస్తుంది వదులుతుంది చూడండి ఆయిల్ అనేది సో మనము ఈ పేస్ట్ను స్టవ్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము మనం రైస్లో సాల్ట్ వేయలేదండి పసుపు కేవలం ఆయిల్ వేసేసి ఉడికించుకున్నాం మనము సాల్ట్ అనేది గోంగూరలో వేసాం కదా అది ఇప్పుడు ఇందులో వేసుకొని అన్నము చల్లగా అయిన తర్వాతనే కలుపుకోండి ఎందుకంటే గోంగూర ముద్దలా ఉంటుంది కదా అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట సో అందుకోసం చల్లారిన తర్వాత నీట్గా చిన్నగా కలపండి చాలా బాగా పొడి పొడిగా టేస్టీగా ఉంటుందండి ఆ గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సో పెద్దవాళ్ళకు పిల్లలకు చాలా మంచిది అనమాట ఇది సో ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం కదా తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపుకి పచ్చెనగపప్పు రెండు స్పూన్లు ఉద్దిపప్పు రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మంచి టేస్ట్ వస్తుంది సో ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసామన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేయించి పెట్టాం కదా వేయించి అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు వీటన్నిటిని మనం కలిపెట్టుకున్న గోంగూర రైస్లో తాలింపు వేసేసి కలిపేసుకోవాలండి మన గోంగూర పులిహోర అనేది తయారైపోయింది ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసాము ఇంకా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఆ గోంగూర పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు రైస్ను పండగలప్పుడు ఈజీగా తయారవుతుందనమాట ఓన్లీ పేస్ట్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో కప్ తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా చూడండి పొడి పొడిగా ఎలా ఉందో మన గోంగూర రైస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి ఓకేనా మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి